అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించిన రాష్ట్ర మంత్రులపై జనసేన పార్టీ ఉభయ గోదావరి జిల్లాల సమన్వయకర్త బోలిశెట్టి శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే మంత్రులని కూడా చూడమని, మీరు నన్ను ఏం చేస్తా నేను దేనికైనా రెడీగా ఉన్నానని అన్నారు. अड़ीनपुर आदमी तपड़ता आदा के प्रभु दाने जत्ते कोई पवन कल्याण पावल कल्याण अटो ले पवन कल्याण पोरस्टार अटो पोरम भोग रईत डिबेट चाले दम्मे ना पेटन नी रईत रईत पड़े कष्ट దేవాదాయ శాఖ మంత్రి ఎలా సంపాదిస్తారో తెలియదనుకుంటున్నారా? ఎవడబ్బ సొమ్మని టీడీపీ డబ్బు 450 కోట్లు తీసుకొచ్చి మీరు పంచుతున్నారని, హిందూల సెంటిమెంట్ గా హుండీలో వేసిన డబ్బులు ఇతర మతస్థులకు పంచడం ఏంటని ప్రశ్నించారు. మిత్రులు పేర్ నాని గారు, కొడల నాని గారు, అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, గుడుల మంత్రి గారు, గుడుల లింగనమింగే మంత్రి గారు, గుడుల నాశమైపోయిన పల్లదన్న మంత్రి గారు, మీకు మాట్లాడి రైట్ లేదు. दोपड़ी काबट्टी विमर्शे नायक प्रश्न सामधानी रैतु कष्टाल मीदाक मन के मन के एलक्ष मिम्मेल मेम तटो मम्मी तटोदे विमर्शारा काबट्टी मुगर एदरो गौरव का माटाड़ता ने मेम गौरव का माटाड़ता लेकिन रोजू గుళ్ళల్లో ఇవాల్ జరిగి ఏంటి గుళ్ళల్లో డబ్బులు కాపాడుతారా హిందూ ధర్మాన్ని కాపాడుతారా మీరు 450 కోట్ల రూపాయల టీటీడీ దేవస్థానాన్ని తీసుకొచ్చి ఎవడమ్మ బాబు డబ్బులని మీరు ఎవడికి ఇస్తారా మీరు అసలు మీకు రైట్ ఏంటి దేవాదాయ ధర్మాదాయకి రైట్ ఏంటి హిందూలు కష్టపడి సెంటిమెంట్ గా ఉండిలేసి డబ్బులన్నీ పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గంలో పోటి చేసి గెలవమని అంటున్నాడు కదా, నేను కూడా అడుగుతున్నా, నీకు దమ్ముంటే తాడేపల్లెం గుడి వచ్చి గెలువు అని అన్నారు. ఎవరి స్థానంలో వారు బలంగా ఉంటారు, కాపుకులం గురించి తప్పుగా మాట్లాడితే సహించమని చెప్పారు. పేర్ని నాని, కోడలాని, వెల్లంపల్లి శ్రీనివాస్ మీకు మాట్లాడే రైట్ లేదు, మీరు చేసినంత దోపిడీయే. మీరు గౌరవంగా మాట్లాడితే మేము గౌరవంగా మాట్లాడతాం, మీరు బూతులు మాట్లాడితే మేము తిడతామన్నారు. నాయకులు అనే చెప్పుకునే సన్యాసులు పవన్ పై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మంత్రులు పేకాట క్లబ్లు నడుపుతూ దొరికిపోయారు, ఇది ఈ ప్రభుత్వం తీరన్నారు. శివలింగం గురించి చెప్తారు మీరు, బోల్డింగర్కి శివలింగం తేడా తెలియనంతా మీరు ఏంటి? అసలు ఇది రాష్ట్రం ఎటుపోతా ఉందో కూడా ప్రజలు ఆలోచించాలి ఒకసారి. ఖచ్చితంగా ప్రజల్లో తిరుగుబాటు వచ్చే రోజు మనం చూస్తాం. అలాంటి పరిపాలన జరుగుతూ ఉంది. ఎవరు మాట్లాడితే దాన్ని తీసుకెళ్ళి పోలీసుల ద్వారా అరెస్ట్ చేయడం కాదు, పోలీసులు లేకుండా బహిరంగంగా రండి. కొడలని గారు అడుగుతూ ఉన్నారు, మా కాన్స్టిట్యూన్సీలు దమ్ముంటే నెగ్గేళ్ళమని. నేను కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నా, తాడేపుళ్ళు నువ్వు నెగ్గేళ్తో మంత్రి చేసావు కదా, దానికి కొన్ని రైట్స్ ఉంటాయి మంత్రి గారు. ఇడుపులపై పులివెందలు వెళ్ళి చంద్రబాబు నాయుడు పోటీ చేయడు, కుప్ప వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పోటీ చేయడు. ఎవరి స్థానంలో బలంగా ఉంటారు మీరు మాట్లాడి తప్పు. పవన్ కళ్యాణ్ వచ్చి మీ మీద పోటీ చేయరు, మీ మీద పోటీ చేస్తే ఒక మొగుడు ఉంటాడు అక్కడ ఖచ్చితంగా ఏంటి, ఖచ్చితంగా మొగుడు టైంకి వస్తాడు, ఖచ్చితంగా అక్కడ పోటీ చేస్తాడు. గెలుపోవడం ప్రజలు తెలుస్తారు, లేదా మళ్ళీ మీరే నెగ్గుతారు. ఏంటి ఉపయోగం, మీరు నెగ్గేమన్నా ఒక రోడ్డు కొబ్బరి కొట్టారా, ఒక డ్రైన్ కట్టించారా, లేకపోతే ఏమన్నా మీరు ప్రజలకు ఏమైనా చేశారా? 18 ఏళ్ళలో ఒకరు కరోనా చచ్చిపోతే, కరోనాతో జనం చచ్చిపోతాడు, దాంట్లో కూడా కమిషన్ తీసుకున్న ప్రభుత్వం ఇది. ఖచ్చితంగా జనంలో తిరుగుబాటు తీసుకొస్తాం. మీరు చేసి 10 పనిలో కూడా ఇవాళ ఇసుకి 30,000 దాకా అమ్ముకున్నారంటే బ్లాక్ లో 18 రోజులు ఇసుకలాంటి రావట్లేదు. ఇసుకేమన్నా బంగారమా అని అడుగుతా ఉన్నాం, దాని మీద ఒకటి చేయలేరు మీరు. మళ్ళీ ఇంటింటికి చౌక బియ్యం పంపిణీకి 690 కోట్లు ఖర్చు పెట్టారా లేదా? ఎందుకు ఖర్చు పెట్టారు మీరు? మనం ఇచ్చేది ఫ్రీగా రైస్ ఇస్తున్నాం, అటు ఇక్కడ పోయి తీసుకోడా ఏంటిది? నాకు అర్థం ఉంటుంది సోమరిపోతారు ఏంటి, వాలంటీర్లు వాడుకోండి. ఎలాగా ప్రజలకి నిత్యావసర వస్తువులు ఎక్కడా లేదా సూపర్వైజింగ్ చేయండి, వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తే మీరు దాని మీద పరిపాలన చేయండి.
ఆ వార్డులో ఏమైనా సమస్యలు ఉంటే దాని మీద లైట్లు